السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبي بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما ينطق عن الهوى إن هو إلا وحي يوحى ఇవి సూర్య నజమ్ యొక్క రెండు ఆయతులు ఆయత నంబర్ మూడు ఆయత నంబర్ నాలుగు 53వ సూర సూర్య నజమ్ మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లాహ్ సుబ్హాను వతాల ఇందులో తెలియపరుస్తున్నాడు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనోవాంఛలను అనుసరించి ఏ మాట కూడా చెప్పరు ఏది చెప్పినా దైవ వాణి ప్రకారము వహీ ద్వారా మాత్రమే చెప్తారు నేడు ఎంతోమంది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గురించి అంటున్నారు ఆయన యొక్క హదీసులను మనము తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో హదీసులు రాయబడలేదు చాలా పొరపాటండి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో హదీసులు రాసేవారు ఎవరైనా రాసేవారు రాసింది ఎవరు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాను అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాను వారు అమర్ బిన్ ఆస్ యొక్క కొడుకు అమర్ బిన్ ఆస్ ఎలా ఇస్లాం స్వీకరించారు అనేది మనము ఒక నెల క్రితము యాకూబ్ గారి ఛానల్ యూట్యూబ్ ఛానల్లో చూస్తే దొరుకుతుంది అమర్ బిన్ ఆస్ రజియల్లాను ఎలా ఇస్లాం స్వీకరించారు ఆయన కొడుకు ఆయనకంటే ముందు ఈయన అబ్దుల్లా రజియల్లాను ఇస్లాం స్వీకరించారు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ మూడు పేర్లు ఎందుకు వస్తున్నాయంటే ఉత్తి అబ్దుల్లా చెప్తే సహాబాలో 190 మంది అబ్దుల్లాలు ఉన్నారు అలాగే అబ్దుల్లా బిన్ అమర్ చెప్పిన 18 మంది సహాబాలో అబ్దుల్లా బిన్ అమర్లు ఉన్నారు అందుకే అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాను అని చెప్పవలసి వస్తుంది దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ సహాబీకి ఎన్నో బిరుదులు ఉన్నాయి అల్ ఇమామ్ అనే బిరుదు ఉంది అల్ ఆబిద్ అనే బిరుదు ఉంది అలాగే అల్ ఖారియుల్ ముతవాజి చాలా స్పష్టంగా ఖురాన్ చదివే ఖారి గారని సాహిబు సియాము సాహిబుల్ ఖియామ్ పగలు ఉపవాసం ఉండేవారు రాత్రులు తహజ్జుద్లు చదివేవారు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సహాబీనే వారించారు మీరు అలా చేయబోకండి అంటే జీవితాంతరం రాత్రులు తహజ్జుద్ చదవటం అది పూర్తి రాత్రి కూడా తహజ్జుదే చదువుతుండడం అది సరికాదు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు రాత్రి కొంత భాగం తహజ్జుద్ చదువు అన్నారు ఎందుకంటే నీ కళ్ళ యొక్క హక్కు ఉంది నీ భార్య హక్కు ఉంది ఇంక ఎన్నో హక్కులు ఉన్నాయి అవన్నీ చెల్లించాలి ఈ సహాబీకే అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లానుకే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు 3 రోజుల కంటే తక్కువలో పూర్తి ఖురాన్ చదవకు అన్నారు సహీ బుఖారీలో హదీస్ నంబర్ 1978 ఈ సహాబీ రజియల్లాను వారికే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు నెల పూర్తిగా రోజాలు ఉండకండి ఒకవేళ మహా ఎక్కువగా ఉండాలనుకుంటే ఒకరోజు ఉండి ఒకరోజు మానేయండి ఎందుకంటే ఇది నా సహోదరుడు దావూద్ అలై ఇస్లాం వారి పద్ధతి ఆయన్ని ఎవరు మించలేరు ప్రవక్తని ఎవరు కూడా ప్రవక్తలను సాధారణమైనటువంటి మానవులు ఎవరు కూడా మించలేరు అని ఆపేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అయితే ఈ సహాబీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో హదీసులు కూడా రాసేవారు ఎక్కడొస్తుంది అబూ దావూద్ షరీఫ్ యొక్క హదీసులు హదీస్ నంబర్ 3646లో ఈ హదీస్ వస్తుంది ఆయన స్వయంగా అంటున్నారు అన్ అబ్దుల్లా ఇబ్నె అమరు ఇబ్నె ఆస్ రజియల్లాహు అన్హు ఖాల కుంతు అక్తుబు కుల్ల షైన్ అస్మౌ మిన్ రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఉరీదు ఇఫ్జహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం జీవితంలో ఆయన యొక్క జీవిత కాలంలో నేను ఆయన ద్వారా వింటున్నటువంటి ప్రతి హదీస్ కూడా రాసేసేవాడిని ఫనహత్ని ఖురేషున్ ఖురేషు సహాబా సహాబాలో ఉన్నటువంటి ఖురేషుల సహాబా నన్ను వారించారు రాయకు ఎందుకు రాయకూడదు వరన్నారు వహాలు అతక్తుబు కుల్ల షై ప్రతిదీ రాసేస్తావా తస్మ ఊహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం రసూల్లా సల్లల్లాహు అలైహి వసల్లంతో ఏది వినినా నువ్వు రాసేస్తావా బషరున్ ఆయన కూడా ఒక మానవుడే యతకల్లము ఫిల్ గజబి
వర్ రిజా ఆయన అప్పుడప్పుడు కోపంలో ఉంటారు, ఏదో చెప్పేస్తా రాసేస్తావా, మరొకొకప్పుడు ఆయన ఆనందంలో సంతోషంలో ఉండి ఏదో చెప్పేస్తా రాసేస్తావా. ఎందుకంటే సాధారణమైనటువంటి మానవులు కోపంలో ఏం చెప్తారో హద్దు తప్పిపోతారు, ఏది పడితే అది నువ్వు రాసేస్తావా అని అడుగుతున్నారు. అలాగే ఆనందం పట్టేటప్పుడు కూడా మనిషి ఏం చెప్పేస్తాడో, ఏ ఏ వాగ్దానాలు చేసేస్తాడో చెప్పలేము, అది ఆనందంలో చెప్పేస్తాడు కాబట్టి అవన్నీ రాసేస్తావా, ఆయన కూడా ఒక మానవుడే అని చెప్పి సహాబా వారిస్తున్నారు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన రాయడం మానేస్తున్నాడు, ఎందుకు నేను రాయటం అసలు ఏమి రాయనని చెప్పి హదీసులు రాయటమే మానేసి కూర్చుంటున్నాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూస్తున్నారు, ఏంటి అని రాయడం మానేశాడు, అడుగుతున్నారు. ఫఅంసక్తు అనిల్ కితాబి, నేను రాయటం మానేసేని కూర్చున్నాను. ఫజకర్తు జాలిక లి రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జరిగిన విషయం అంతా కూడా చెప్పేశాను, ఇలా ఇలా చెప్పారు ఖురైష్ సహాబా అందరూ కూడా అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం వచ్చింది, ఏమన్నారు, ఫఅవమా బి ఉస్బుహి ఇలా ఫీహి ఫఖాల, ఆయన తన చూపుడు వేలు తీసి తన నోటి కాసి సైక చేసి చెప్తున్నారు, ఏమంటున్నారు, అక్తుబ్, లిఖించు ప్రతీది కూడా, ఫవల్లది నఫ్సి బియదిహి మా యఖ్రుజు మిన్హు ఇల్లా హక్కున్, ప్రతీదీ రాస్తూ పో, ఏది కూడా రాయకుండా ఆపవద్దు, ఆ అల్లా సాక్షిగా ఎవరి చేతిలోనైతే నా ప్రాణముందో నా ఈ నోటి నుండి హక్ తప్ప సత్యం తప్ప ఏది కూడా బయటికి రాదు. అల్హమ్దులిల్లా, అంటే కోపంలో ఉన్నప్పుడు కూడా ఆయన సత్యమే చెప్తారు, ఆనందంలో ఉన్నప్పుడు కూడా ఆయన సత్యమే చెబుతారు. అలాగే మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హాస్యమాడినా, ఎవరితోనైనా హాస్యమాడినా సత్యమే చెప్తారు. తిర్మిజి షరీఫ్ యొక్క హదీస్లో, హదీస్ నంబర్ 1990లో మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నేను హాస్యం ఆనేటప్పటికీ కూడా సత్యమే పలుకుతాను, హక్ హక్ తప్ప ఇంక వేరేది లేదు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి అబూ షా వచ్చారు, ఫతా మక్కా కాలంలో, ఫతా మక్కా జరిగేటప్పుడు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుత్బా ఇచ్చారు. యమన్ నుండి వచ్చారు అబూ షా. అబూ దావూద్ యొక్క హదీస్లో వస్తుంది, హదీస్ నంబర్ 3649. ఏమన్నారైనా అబూ షా, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు చెప్పినటువంటి ఖుత్బా రాయించివ్వండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాయించిచ్చారు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో హదీసులు రాయలేదని ఎలా అంటారు? ఇక్కడ స్వయంగా అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు రాసేవారని ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ని ఆపలేదు, డిలీట్ చేసి అని చెప్పలేదు. అల్లా సాక్షిగా ఈ నోటి నుండి హక్ తప్ప వేరేది రాదు, ప్రతీదీ రాయన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ని. అంటే ప్రోత్సహించారు, వారించలేదు, హదీసులు రాయొద్దని ప్రోత్సహించారు. అలాగే అబూ షా గురించి నా ఖుత్బా అంతా మొత్తం రాయించివ్వండి అన్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్యం తప్ప వేరేదేది చెప్పరు. అందుకే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అంటున్నారు, నాకంటే ఎక్కువగా హదీసులు చెప్పే సహాబీ ఒక్కడే ఉన్నారు, మిగతా వారు ఎవరు లేరు. ఆయన ఎవరు? అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు. ఎందుకంటే ఆయన రాసేవారు హదీసులు, నేను రాసేవాడిని కాను, కేవలం వినేవాణ్ణి. సహీ బుఖారీలో హదీస్ నంబర్ 113 హదీస్ వస్తుంది. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు చెప్పిన హదీసులు 700కు పైగా ఉన్నాయి. అయితే నాకంటే ఎక్కువగా హదీసులు చెప్తారు అని అన్నారు అబూ హురైరా. అబూ హురైరా ఏం చెప్పారు? 5374 చెప్పారు. 5374 హదీసులు ఆయనకు దొరికాయి. మరి 700 దొరికాయి కదా. కారణం ఏంటంటే అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ఆయన తండ్రి గారితో ఈజిప్ట్ వెళ్ళారు, అలాగే షామ్ వెళ్ళారు, అలాగే బైతుల్ ముఖద్దస్లో కొన్నాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు కొన్నాళ్ళు. ఆ తర్వాత చివరిలో ఈజిప్ట్ ఉన్నారు, తర్వాత తాయిఫ్లో ఉన్నారు. ఆయన మదీనాలో ఉండలేదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా ఎక్కువ హదీసులు ఉల్లేఖించబడ్డాయి. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు మదీనాలో లేరు, ఆయన ఈజిప్టు, అంటే మిస్సర్ ఈజిప్టు లేదా తాయిఫు అటువంటి చోట ఉన్నందువల్ల ఆయన హదీసులు ఎక్కువగా ప్రజలలో ఉల్లేఖించబడలేదు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ని రాయి
అల్లా సాక్షి నోట్లో నుండి సత్యం మాత్రం వస్తుంది, వేరేది ఏది కూడా నేను చెప్పను, హక్కే వస్తుందని ప్రవక్త సలాసం అన్నారు. హదీసు దార్మిలో కూడా ఉంది, హదీస్ నంబర్ 501, ముస్నద్ అహ్మద్లో కూడా ఉంది, హదీస్ నంబర్ 6510, అలాగే ముస్నద్ అహ్మద్లో 6802, అలాగే ఫత్వుల్ బారీలో, షరాలో, జిల్ద్ నంబర్ 1 పేజ్ నంబర్ 250లో కూడా వస్తుంది. మరి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు వారు రాసినటువంటి హదీస్ పుస్తకానికి పేరు కూడా పెట్టారు ఆయన, సాదిఖ అనే పేరు కూడా పెట్టారు. కావున అల్లా సుబ్హానహు తాలాతో నేను దువా చేస్తున్నాను, అల్లా ఖురాన్ మరియు హదీసు రెండు చదువుతూ అవి ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే నా హదీసులను, నేను చెప్పిన మాటలను వింటారో, అవి ఇతరుల వరకు చేరుస్తారో, అల్లా వారికి ఆయుర ఆరోగ్యాలతో పెట్టాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా కూడా చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసులు వినటమే కాదు, రాయటమే కాదు, అది ఇతరుల వరకు చేర్చటంలో కూడా ఎంతో లాభం ఉంది, ప్రయోజనం ఉంది, అల్లా వారికి ఆయుర ఆరోగ్యాలతో పెట్టాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీవించారు. అల్లా సుబ్హానహు తాలాతో దువా చేస్తున్నాను. ఈ హదీస్ ఎక్కడుంది? అబూ దావుద్లో హదీస్ నంబర్ 3660 ఉంది. అల్లా సుబ్హానహు తాలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకంత సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నకంత తవ్వాబుర్ రహీమ్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అల్ మురసలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.